నన్ను కాదు కాదు వేరే దాసుడా, నేటి రాత్రి ఎంత ఈ వల్ల కాటి ఎందుకు కావరేంటి? ఉదయం మన ఇంటికి వచ్చినప్పుడు ఈ కుండని నా కొత్త కళ్ళు నింపుకుని రమ్ము అని ఈ సురాభాండము నాకు ఇప్పించినాడు. అహో సురాభాండమ, నీవుకడు పూచురాలవు కనుక నీవు విశ్వామిత్రుని సహాయ సంపత్తి చే విశ్వవిశ్వంభరాదేవి కాస్థానం బగు మదీయ భుజ పీఠపై ప్రతిష్ఠించున్నావు. ఇంకా నేను త్వరపడి శ్మశాన వాటికి ఎగదు కానీ అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతో ఆవరించి కన్నులున్న వారి సైతము గురుడి వాండరు చేస్తున్నది కదా ఈ అంధకారము. కలవారి లోపలి శవమును ప్రాణిగా భావించితిని కదా. ఈ కలేబరపు దుస్థితి ఎంత నిత్యమని సంభావించి ఈ శరీరము Oh,
మహా విచిత్రమైన ప్రకృతి. ఆహార భూమిలో కూలిన రాజవాణి కలే.
జీవ కళ తీర్చి దిద్దిన ఏ దివ్య శిల్పితో ఈ ఘరా సింహాసనమని సోమరితనమును కూర్చున్నను నా స్వామి కార్యములకు భంగము వాటిల్ని నాకు నా నిద్రహారమునకు కొడుకుతో సహా చంద్రమతిని అప్పుడే నాకును నా మండిపడి ప్రాణమును మాత్రం వెడలిపోకుండా దైవోపహతుడనై నేను ఎన్ని విధముల బాధింపబడుచున్నా
నా మూలమున తనకంత లేసి కష్టము సంభవించిన క్షమాపణ సంపత్తి తన్నొక్కనికి తెగ నమ్మకంట నీ చెంపని సంకోచించినప్పుడు సత్య ప్రతిష్టకి యునర్చు నీచ కృత్యము సగౌరములెగురని నాకు ఉత్సాహము కలిగించి నాకు ఉత్సాహము కలిగించి నా సత్య దీక్ష నిన్ను మరలా నేను ఎప్పుడు చూడగలను దాస దాసి జనంబుల చేతుల నుండి అడుగుడు పెట్ట నీక నిమిత్తి నిష్ఠురతంపించింది మంద భాగ్యుందనైన నా చిత్తమును ప్రశాంతి ఎప్పటికో ఇక శాంతి కాకేమున్నది ఆనాడు నా భార్యాపుత్రుల కాల కౌచుకులకు విక్రమించిన నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని వగచు చుండుట ఇది నాకు చేతులతో
నేను బ్రతికి ఉన్నంత కాలం నా జీవనానంతరము నేను ఈ కష్టములలో కడతీరవలసినది. ఇక నా జీవితం ఇంతేనా 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 ఇంతే ఈ విధమంగా